భారత దేశంలో 10 శుభ్రమైన నగరాల జాబితా విడుదలైంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే స్వచ్ఛ సర్వేక్షణ 2022 అవార్డుల వేడుకలో అత్యంత పరిశుభ్రంగా ఎంపికైన భారతీయ నగరాలు ప్రకటించారు. ఇండోర్ వర్సెస్గా 4 సంవత్సరాల చార్ట్లో అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో పరిశుభ్ర నగరంగా మొదటి స్థానాన్ని గర్వంగా పేర్కొంది. భారతదేశంలో 10 శుభ్రమైన నగరాల జాబితా కింద చూద్దాం. మరింత కలసం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇండోర్ మధ్యప్రదేశ్. సరైన చెత్త పారవేయడం, వ్యర్థాలను వేరు చేయడం మరియు వ్యర్థాలను ఇంధనం మరియు కంపోస్ట్ వంటి ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చడం వల్ల ఇండోర్ ఇన్ని ఇతర భారతీయ నగరాల కంటే ఎదగడానికి మరియు అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడానికి సహాయపడింది. మధ్యప్రదేశ్లోని అతిపెద్ద మరియు అత్యధిక జనాభా కలిగిన నగరం ఇండోర్ 2014లో పరిశుభ్రమైన ర్యాంకింగ్లో 149వ స్థానంలో ఉంది. కానీ రాజకీయ మరియు పరిపాలన సంకల్పం కారణంగా ఇది ఇప్పుడు వరుసగా 4వ సంవత్సరం భారతదేశం పరిశుభ్ర నగరం టైటిల్ను గర్వంగా కలిగి ఉంది. సూరత్, గుజరాత్. గుజరాత్లోని అత్యంత శుభ్రమైన నగరంలో సూరత్ స్వచ్ఛ సర్వేక్షణ ఫలితాల ప్రకారం భారతదేశంలోని పరిశుభ్రమైన నగరాల జాబితాలో 2020వ సంవత్సరంలో 2వ స్థానంలో ఉంది. మున్సిపల్ బాడీ సహాయంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా పూర్తిగా చెత్తతో నిండిన గజిబిజి నుండి 2020 భారతదేశంలో 2వ శుభ్రమైన నగరంగా మారింది. నవీ ముంబై, మహారాష్ట్ర. న్యూ ముంబై భారతదేశంలో 3వ పరిశుభ్రమైన నగరం మరియు మహారాష్ట్రలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒకటి. గత ఏడాది ర్యాంకింగ్లో 7వ ర్యాంక్ కైవసం చేసుకున్నప్పటికీ న్యూ ముంబై తన స్థానాన్ని మెరుగుపరుచుకొని దేశంలో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది పూర్తిగా అత్యద్భుతం. మురికి వాడల నుంచి గ్రీన్ సిటీగా ఎదగడం అంత ఆ సమస్య ఏం కాదు. అంబికాపూర్, ఛత్తీస్గఢ్. భారతదేశంలో పురాతన నగరాల్లో ఒకటైన అంబికాపూర్ కూడా భారతదేశంలోని 10 శుభ్రమైన నగరాల జాబితాలో 2020 చోటు సంపాదించుకుంది. నగరంలో డంపింగ్ యార్డులు లేవు మరియు రీసైక్లింగ్ చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందగలుగుతోంది. రోజువారీ ఉత్పత్తి అయ్యే వ్యర్థాలతో కనీసం 90% వేరు చేయడంలో కూడా ఇది చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. మైసూర్, కర్ణాటక. 2020 భారతదేశంలోని టాప్ 20 పరిశుభ్రమైన నగరాల జాబితాలో కర్ణాటకలోని పరిశుభ్రమైన నగరం 5వ స్థానంలో ఉంది. ఒకసారి వరుసగా 2 సంవత్సరాలు అగ్రస్థానంలో నిలిచిన మైసూర్ ఇప్పటికీ పరిశుభ్రంగానే ఉండేందుకు మరియు కనీస వ్యర్థాలను ఉత్పత్తి చేయడానికి మరియు ప్రతిజ్ఞను కొనసాగిస్తోంది. జీరో వేస్ట్ ప్లాంట్ కార్మికులు ఇంటి వ్యర్థాలన్నింటినీ వేరువేరుగా వర్గాలుగా విభజించేలా చేస్తారు. అందుకే భారతదేశం పరిశుభ్రమైన నగరాల జాబితాలో నగరం స్థిరంగా పునరావృతమయ్యే పేరును కలిగి ఉంది. ఇకపోతే విజయవాడ, ఆంధ్రప్రదేశ్. భారతదేశం పరిశుభ్రమైన నగరాల జాబితాలో విజయవాడ 4వ స్థానంలో ఉంది మరియు ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలు అధిగమించి భారతదేశంలోని క్లీన్ స్టేట్స్ జాబితాలో చేరింది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభాతో విజయవాడ నగరాన్ని క్లీన్గా మార్చడంలో బాగా పెట్టుబడి పెట్టింది మరియు భారతదేశంలోని పరిశుభ్రమైన నగరాల 2020 జాబితాలో మంచి ర్యాంకును కూడా సాధించింది. మీలో ఎంతమంది విజయవాడకు ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఆంధ్రం గర్వపడ్డ విషయం. అహ్మదాబాద్, గుజరాత్. భారతదేశం పరిశుభ్రమైన నగరాల జాబితాలో 7వ స్థానంలో ఉన్నప్పటికీ 40 లక్షల పైగా జనాభాతో స్వచ్ఛమైన నగరాల విభాగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇతర నగరాల మాదిరిగానే అహ్మదాబాద్లో కూడా వ్యర్థాల విభజన గురించి అవగాహన కల్పించడానికి గణనీయమైన కృషి చేసింది. ఇది నగరం తన వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. భారతదేశంలోని పరిశుభ్రమైన నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ జాబితాలో అహ్మదాబాద్ను తరచుగా ప్రదర్శించడానికి ఇటువంటి చర్యలు తీసుకుంది. న్యూఢిల్లీ. భారతదేశంలో స్వచ్ఛమైన నగరాల స్వచ్ఛ సర్వేక్షణ 2020 జాబితాలో న్యూఢిల్లీ 8వ స్థానాన్ని ఆక్రమించింది. ఎన్డీఎంసీ ప్రశంసనీయమైన ప్రయత్నాలు న్యూఢిల్లీకి ఈ జాబితాలో ఎదగడానికి 8వ స్థానాన్ని పొందేందుకు సహాయపడింది. కలుషిత నగరంగా పేరుగాంచినప్పటికీ ఈ సంస్థ యొక్క కృషి న్యూఢిల్లీకి ఈ జాబితాలో చోటు కల్పించడంలో సహాయపడింది. చంద్రపూర్, మహారాష్ట్ర. మహారాష్ట్రలో మరో నగరం చంద్రపూర్ కూడా స్వచ్ఛ సర్వేక్షణ ద్వారా భారతదేశంలో పరిశుభ్రమైన నగరాల్లో ఒకటి, 2020 జాబితాలో ఒకటిగా నిలిచింది. 9వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఖార్గోన్, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరో నగరం ఖార్గోన్ స్వచ్ఛ సర్వేక్షణ 2020 ఫలితాల ద్వారా భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఖార్గోన్కు 51.36 పాయింట్లు లభించాయి మరియు జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మా ఛానల్ని ఓ కంట కనిపెడుతూ ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఎప్పుడూ ఛానల్ని ఓపెన్ చేస్తూ ఉండండి.